బ్రహ్మాండంగా అలంకరించావే గదంతా బుర దుకాణం లాగా ఘుమఘుమలు అడిపోతుంది అనుకో. ఏమండి మీరు ఒకసారి లేవండి. లేవని చెప్తాను. సెట్ కూడా సెటప్ చేసావే. అంతేకాదు మీరు కూర్చోండి చూడండి. మనం తినటానికి పళ్ళు మిఠాయి తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. ఏమండి మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి ఎవరది? సార్ సార్ ఈ వీధిలో దొంగలు పడ్డారండి. మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా వస్తున్నా. ఏమండి మీరు ఎరగండి. అచ్చి అచ్చి వాడే వెళ్ళిపోతాడు. అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎందుకు ఉండదు? ఇప్పుడే ఒక సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు. నేను వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి అబ్బా ఉన్నమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్య ఏం జరిగింది? ఈ వీధిలో ఆరో నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తుంది. మీ బెదిరి బయలుపోతాడని మీ దగ్గరకు వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటో రూల్స్ విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీస్ గా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న కన్నా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలియదు నువ్వుకో. ఇది 247 నేను డ్రెస్సెస్కి వస్తాను. నువ్వు పద డ్యూటీలో లాఠీల మీద విలువ కూడా కట్టుకున్న కళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదరంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది? నీకు లాఠీలు దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముద్దు ముచ్చితే అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళ నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీ చేస్తుందండి. నేను సంసారాన్ని మానేసి సన్యాసులు కలిసిపోతాను. నీ బెదరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానతాను అనుకుంటున్నావా? మాన్నో వెళ్తున్నాను. వెళ్తున్నారు? వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి. వెళ్తున్నాను. వెళ్ళండి. ఎస్ మురళి హే. హలో మురళి, నేను గీతన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ వదిలించావని అక్కలే ఉంది, ఇప్పులే వస్తా. అమ్మా గీతని మనం రాసలేదమ్మా, రాదు చెల్లెం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లెం. ఇట్రా గీతకి చెల్లెమేంట్రా? తనకి అక్క చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా, గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరన్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధవే? గీత గీత అదే హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఎవరు ఎవరంటారండి గీత? నీ చెల్లెలు రాధా. రాధా నా చెల్లెలా? నీ చెల్లెలే, మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆరాధే ఈ రాధ, సాక్షాత్తు నీ చెల్లెలు. అవునవును నా చెల్లెలే, నేనే మర్చిపోయినట్టయ్యా. చెల్లెలు మర్చిపోవడం ఏంటో మా మరీ సౌజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి వేషం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతులు ముడుచు కూర్చున్నారు. అది విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసా? నాకెలా తెలిసింటే రాజు చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు,
చీరల గురించి గొడవ పడడానికి నేను ఏమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటానా? నువ్వు చెప్తే అంగే చెప్పింది. నేను మాత్రం మొగరాయిలా గొట్టం బ్యాంట్లు వేసుకుంటానా? గొట్టం బ్యాంట్లు రెండో ప్లస్ రెండు బాగుంది. మీ అక్క చెల్లెలు గొడవ? ఈ గొడవ మామూలేనమ్మా, వీళ్ళిద్దరు బాత్రూమ్ లో గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందండి వరుస. అసలు మీరిద్దరు నిజంగానే సౌత్ లో పోరాడుకుంటున్నారే. రాత, నీ గీతం చెప్పానే ఏమిటి రాత. ఏమిటి రాత, వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లెలు గారిని తీసుకొచ్చారు కదా? అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పారకాస్తున్నాను. అదే అక్కర్లేదు రాత, గీతం గురించి నువ్వు మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను కదా చంపడానికి, నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరీ అవ్వనక్కర్లేదు, మీరు వెళ్ళి పడుకోండి. ఓ ఎస్, పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా? ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను. గీత, ఏ మొద్దు వస్తున్నా. ఏంటో ఏంటా ముద్దులు ఇద్దరు? వచ్చిందండి గంగడమ్మ. అయ్యమ్మా, ఏం తొందర వచ్చింది? కాస్త నిదానంగా రావచ్చు కదా. ఆకలి తట్టుకోలేరు కదా సార్, అందుకని. బాగు తర్లే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. బాగు చదువుకుని ఏదైనా పరీక్షకు అపేర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్షకు అపేర్. పరీక్ష? నేను ఎప్పుడో అపేర్ అయి పాస్ అయిపోయాను, కానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది, ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి. మై టైమ్? నో సార్, ఐల్ బి విత్ ఇన్ ఎ మినిట్. అమరాణి, అసలు మన ఇద్దరు విషయంలో జోక్యం చేసుకోవడానికి రాదెవరు? ఇంకెవరు? నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కురివిదేయం. నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి తిష్ట వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆ క్షణంలో ప్రవేశించి మహాతల్లి. సరే, కథం కథ నాస్తే ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. అప్పుడే వచ్చేసింది. నాకు ముందే తెలుసు. పో, ఇక బియ్యట్లేదు, ఇక అన్ని సోలోలే. పో. చల్లని రాజా రామ్మ మహాతల్లి. కాఫీ? మీ టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చు కదా, తొందర ఏంటి? ఇక దయచేసి దయచేస్తాను. కానీ అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుప్పలు ఉన్నాయి? ఎన్నుంటే నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రగాని మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. ఏమిటా, మీ అమ్మగారు గురించి మీకు తెలుసుగా, ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ చదవపు రాయలేరు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారా చూస్తే ఆవిడకు అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. మీరు ఊరుకోండి, అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని, నువ్వు అక్కవ కావాలి నువ్వని చెప్పేస్తాను. నువ్వు నిజం చెప్తే మా అమ్మ నా జాయింట్ లిస్ట్ వేయించేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంటుంది సార్. అమ్మాయి గీత వస్తున్నాను. అత్తయ్య వెళ్ళి మరి. మీరు కూడా కమ్ ఆన్. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి. చాలు చాలు. రండి. మీరు ఒప్పుకుంటే సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేర్పుకోవాలి కదా అంట. మీరు రండి రండి. అమ్మో, మీరు వెళ్ళడానికి వీలేదు. నాయన ఎలా వీలేదో నేను చూస్తాను. నాయన రామ వీలేదు. కృష్ణ రామకృష్ణ.